Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Hyderabad lo tanu kattukunnatuvanti Indrabhavanam 300 kotlato tanu Indrabhavanamlo kuchoni akka nunchi Zoom app lu pettukuntu rendu nellallo tana daggaraga chusadu aa intro kuchoni tana kalla mundara kanapadindi tana shesh jeevitham ela undabothundi ani cheppi tana kumarini pakkana kuchi pettukoni avanni chusi ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు నా సేజ్ జీవితం ఎలా ఉండబోతుంది అని చెప్పేటువంటి భయపడ్డాడో ఏమో కానీ అది ఊహించుకోలేక మాట మాట్లాడితే సున్నా సున్నా అని చెప్పి పగలు రాత్రి కలవరిస్తున్నాడు. ఆయన వ్యవహార శైలి చూస్తే అలాగే కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేయండి. ఈ ప్రభుత్వం 4 కోట్ల మందికి 42,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా 42,000 కోట్ల రూపాయలు పైగా ప్రజల ఖాతాలో వేసింది. చంద్రబాబు నాయుడు గారు కులాలు మతాలు పార్టీలు అనేటువంటి జెండాలు పక్కన పెట్టి అందరికీ శాస్త్రేషన్ మోడల్ ఇవ్వాలా అని చెప్పి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసుకుంటూ 42,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో ఒక్క సంవత్సరంలో జమ చేయగలిగాడు అని అంటే ఈ మాదిరి ప్రపంచంలో కానీ దేశంలో కానీ మరెక్కడన్నా జరిగిందా? ఒక్కసారి రికార్డు తిరిగి చూసుకోను. ముఖ్యంగా ఎస్టీ బీసీలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులకు వచ్చిందో ఎంతమందిని ఏమాత్రము కూడా ఇబ్బందులు పెట్టకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి పోయి ఇది బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి నిరూపించుకుంటుంది ప్రభుత్వం. ఇవన్నీ చూసి ఓర్వలేక మీరు మాట్లాడుతున్నారు విద్వాంసుకరటువంటి పాలన అని చెప్పి నన్ను మాట్లాడారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిది విద్వాంసుకర పాలన. విద్వాంసుక పాలన అంటే అమరావతి పేరుతో రైతుల నుంచి 1,000 ఎకరాలు భూములు లాక్కోవడం మీరు పంచుకొని 1,000 కోట్లు దోపిడీ చేయడం. విద్వాంసం అంటే ఊరూర జన్మభూమి కమిటీలు పెట్టి రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా పేద ప్రజల నుంచి డబ్బులు గుంజుకొని బెదిరించి చేశారే అది విద్వాంసం అంటే. విద్వాంసం అంటే మట్టి ఇసుక బొగ్గు మైనింగ్ ఇలా పంచభూతాలను దోచుకున్నారు కదా మీరు 5 ఏళ్ళు అక్కడ మీరు చేసినటువంటి విద్వాంసం అది. విద్వాంసం అంటే ఊరూర 43,000 బెల్ట్ షాపులు పెట్టి ఆఖరికి పాన్ షాపులలో కూడా మద్యం అమ్మించి పేద ప్రజలు మహిళల జీవితాలతో మీరు ఆడుకోవడం. విద్వాంసం అంటే రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అమరావతి టు ఢిల్లీ వరకు హవాలా స్కామ్ చేయడం. ఆ విద్వాంసం అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శాన్సబుల్నో లేకపోతే ఎమ్మెల్సీనో కొనడానికి ఓటుకు నోటు రూపంలో కోట్లాది రూపాయలు అక్కడ చేతులు మారడం. విద్వాంసం అంటే ఇసుక పేరుతో గతంలో మీ ప్రభుత్వంలో ఇప్పుగా పనిచేసిన చింతమనేని ప్రభాకర్ గారు ఒక మహిళను ఇసుకలో వేసి చంపడానికి ప్రయత్నం చేయడం. అలాగే విద్వాంసం అంటే జరిపోతులపాలెం ఉత్తరాంధ్రలో ఒక దళిత మహిళను వివస్థనం చేసి రోడ్డు మీదకి ఈడ్చి కొట్టడం. విద్వాంసం అంటే తన పబ్లిసిటీ కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని నిర్దాక్షిణంగా తొక్కి చంపటం. విద్వాంసం అంటే మహిళల మానాలతో ఆడుకొని వాళ్ళ డబ్బుల అవసరాల కోసం వాళ్ళను వేరే రకంగా చేసి కాల్ మనీ సెక్స్ రాకెట్ రూపంలో మహిళల జీవితాలతో ఆడుకున్నారే అది విద్వాంసం అంటే. విద్వాంసం అంటే బీసీలకు ఇస్త్రీ పెట్టెలు లేకపోతే 4 కత్తెర్లు ఇచ్చి మీకు ఇంతే అని చెప్పి ఆ రకంగా చేసినటువంటి వ్యక్తివి నువ్వు. మా పాలన అలా కాదు. సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం. మా పాలన బడుగుల పాలన, మా పాలన బలహీన వర్గాల పాలన, మా పాలన పేద ప్రజల యొక్క పాలన. 7 కాలంలోనే దేశమంతా కూడా మెచ్చుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దేశవ్యాప్తంగానే ప్రతి సర్వేలో కూడా ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పేరు వస్తుంది మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఈర్ష్య ఎందుకంటే తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేనటువంటి పరిస్థితి, ఏ ఒక్కటి శాచురేషన్ మోడ్లో కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు మార్కుగా ఇది ఉంటుంది పేద ప్రజలకు అటువంటిది చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేకపోవడం ఆయన సిగ్గుపడాలి. ఆయన
ఒక్కటి కూడా ఇది చంద్రబాబు నాయుడు గారిది ఇది దీని వల్న సాచురేషన్ మోడ్ లో అందరికీ లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఒక్కటి చెప్పమనండి ఆయన ఆ వ్యక్తి మాట్లాడడం చూస్తే ఆశ్చర్యంగాస్తుంది రైతు భరోసా కింద ఒక సంవత్సరంలో రెండు విడతలుగా 10,000 కోట్లు జమా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అయితేనేమి విద్యా దీవెన వసతి దీవెన నాడు నేడు కార్యక్రమాలు పెట్టి ఎందుకు మీరు విద్య కోసం ఇంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తే నేను పెడుతున్నటువంటి ప్రతి పైసా ఇన్వెస్ట్మెంట్ నా రాష్ట్ర పిల్లల కోసం పెడుతున్నాను వాళ్ళు విద్యాధికారులు కావడమే రాష్ట్ర ఆస్తి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇటువంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అదే రకంగా ఆటో సోదరుల కోసం వాహన మిత్ర రెండు సార్లు జమా చేశారు నేతన్ హస్తం జూలై జూన్ 10వ తేదీన బీసీ సోదరులైనటువంటి ఎవరైతే దానిపైన టైలరింగ్ పైన ఆధారపడి ఉన్నారో టైలర్లకు రజకులకు నాయ బ్రాహ్మణులకు 10,000 డిపాజిట్ చేయడం ఇంకా జీరో వడ్డీ కింద చెప్పకపోయినా ఇవ్వటం ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం లానేస్తం మత్స్యకారులకు భరోసా ఇవ్వటం ఆరోగ్యశ్రీ గతంలో ఎన్నడూ లేని విధంగా అమలవుతుండడం కంటి వెలుగు పిల్లలకు పేదవారికి ముసలివారికి కంటి వెలుగు దాన్ని లబ్ధి చేకూర్చడం ఒక్క సంవత్సరంలో చెప్పినేటివి చెప్పనేటివి అన్ని కూడా చేసి చూపిస్తున్నటువంటి గొప్ప పాలన అందిస్తున్నందుకు విధ్వంసకరమైనటువంటి పాలన అంటారా మీరు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ ఎక్కడ ఉన్నా కానీ సంక్షేమ కార్యక్రమాలలో పలాన వాళ్ళని తీసేయండి పలాన వాళ్ళని చేయండి అనేటువంటి మాట ఎక్కడన్నా చెప్తున్నామా మేము మీలాగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు మా వాళ్ళకి ఇవ్వండి మా పార్టీ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మాట్లాడినట్టు నువ్వు ఈరోజు నీతులు మాట్లాడుతావు 4 కోట్ల మందికి డైరెక్ట్ గా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అని అంటే ఇది గొప్ప పాలనలాగా నీకు కనపడలేదా లేకపోతే నీ కళ్ళు ఏమైనా బయళ్ళు గమ్మినాయా విమర్శ చేయాలని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు తప్పితే నువ్వు ఏదైనా ఎత్తి చూపించేటువంటిది ఒక్కటి కూడా చేయలేదు ఈ ప్రభుత్వం అవినీతిని అంతం చేసే విధంగా రివర్స్ ఎంట్రీకి పెట్టి 2,000 కోట్లు కూడా ఆదా చేసింది ప్రభుత్వం ఇది నీ హాయంలో దోచుకునిందంతా కూడా వెనకడు చేసి ఈ రోజు కూడా 100 కోట్లు దాటితే జ్యుడిషియల్ ప్రివ్యూ అయితేనేమి 10 కోట్ల పైన 1 కోటి రూపాయల కన్నా రివర్స్ ఎంట్రీకి పెట్టించడంలో అయితేనేమి ఇవన్నీ కూడా అవినీతిని తగ్గించి రాష్ట్ర ప్రజల యొక్క డబ్బును ఒక కాపలాదారుడిగా కాపాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది నీకు కనిపించలేదా అరాచకాలు చేస్తున్నారు ఎవరండి అరాచకాలు చేసింది మహిళలు మానాలతో ఆడుకున్నటువంటి వాళ్ళు మీరు మా గురించి మాట్లాడమా ఎప్పుడు కూడా వైఎస్ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఏ రోజు కూడా అరాచకాలకు తావివ్వరు ఎవరు తప్పు చేసినా వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇస్తారు నేను ఒక నిజాయకుడిగా ఛాన్స్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు అన్నిట్లలో ప్రజల దగ్గర పాల్గొన్న వాడిని సంతోషం నాకే వేస్తుంది అమ్మఒడి కింద నా నిజాయకుడిగంలో 30 నుంచి 40 వేల మంది తల్లులకు డైరెక్ట్ గా అకౌంట్లో డబ్బులు పడి పిల్లలు వాళ్ళ యొక్క సంతోషాన్ని కళ్ళారా చూసిన వాడిని రైతు భరోసా కింద ఏ ఒక్కడెనక తిరగకుండా పేపర్లు ఇచ్చి మీటింగ్లు పెట్టి చంపి చంపి రైతులు చంపుతున్నావే నువ్వు అటువంటి ఏది లేకుండా రైతుల ఖాతాలో 2 సార్లుగా ఆయన చెప్పిన మాట ప్రకారం ఇంకో వేరే సంవత్సరం ఇవ్వాలన్నా ముందు సంవత్సరం ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిజాయకవర్గంలో ఎన్నుకోండి నిజాయకవర్గంలో ఆ రైతుల ఆనందం కల్లారా చూశాను ఆరోగ్యశ్రీ వల్ల ఎంత లబ్ధి పొందారు వాళ్ళు చెప్తున్న మాటలు విన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది మహిళలకు గతంలో నువ్వు ఎన్నోసార్లు మోసం చేసా 0 వడ్డీ కింద ఆ 0 వడ్డీ ఇచ్చినటువంటి మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషం వ్యక్తం చేసింది కళ్ళారా చూశాను ఇలాగా ఎక్కడన్నా చిన్న లోటుపాట్లున్నా అధికారులకు మేము చెప్తున్నాం ఎక్కడ కూడా పార్టీలకు సంబంధం లేకుండా చేయండి అర్హత ఉన్న వాళ్ళకందరికీ వెంటనే ఇవ్వండి అని చెప్పి ఎక్కడెక్కడ ఆదేశాలు ఇస్తూ అందరినీ సమానంగా చూడండి అని చెప్పినటువంటి ప్రభుత్వం మాది అందుకే చంద్రబాబు నాయుడు గారు నీకు ధైర్యం ఉంటే ఈ సవాల్ స్వీకరించు కుప్పం నిజాయకవర్గానికి వెళ్దాం కుప్పం నుంచే స్టార్ట్ చేద్దాం కుప్పంలోనే మాట్లాడదాం నువ్వు నా స్థాయి చిన్నది నీ స్థాయి పెద్దది నువ్వు అనుకున్నప్పుడు నీ కుమారుణ్ణి పంపించు లోకేష్ గారిని నేను వెళ్తాను కుప్పంలో చూద్దాం ఎంతమంది ప్రజలకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో ఎంతమందికి అమ్మఒడి అందిందో ఎంతమందికి రైతు భరోసా వచ్చిందో కంటి వెలుగు కింద ఎంతమందికి మంచి జరిగిందో 0 వడ్డీ కింద మహిళలకు ఎంత మంచి జరిగిందో అడుగుదాం రండి అక్కడికి వెళ్ళి
నీ హాయంలో వెంతిచ్చావు అది కూడా మాట్లాడదాం రానికి ధైర్యం ఉంటే ఒక్క సంవత్సరంలోనే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నువ్వు దోచుకున్నటువంటి దాదాపుగా 3 లక్షల కోట్లు ఇక్కడ అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన 40,000 కోట్ల నుంచి పైగా కాంట్రాక్టర్లకు బిల్లులన్నీ పెండింగ్ పెట్టి పోయినటువంటి నువ్వు 100 కోట్ల ఖజానా అని చెప్పి నీ పేపర్లోనే రాయించినావు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే రోజు 100 కోట్ల ఖజానాతో ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారని మరి అదే టైంలో అదే రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం తిరగకుండానే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం గొప్పతనం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఈ రోజు కాలర్ ఎగరేస్తున్నాం మేము కారణం మా నాయకుడు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో తూచ తప్పకుండా అమలు చేస్తున్నాడు మేము చెప్తున్నాం మేమే తీసుకెళ్తాం ఇంటింటికి రేపు పొద్దున మేనిఫెస్టో ప్రజలే టిక్ వేయమంటాం ఈ రెండు పేజీల మేనిఫెస్టోలో మేము చెప్పింది ఏది చేయలేకపోయినాం అనేటువంటిది మాట్లాడదాం ధైర్యం ఉంటే మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీకు కూడా మేనిఫెస్టో మా మేనిఫెస్టో కాపీలు మీ నాయకులు మీ కార్యకర్తలు కూడా ఇస్తాం మీరు ఇల్లు తిప్పండి ఆ ధైర్యం మీకు లేదు ఎంతసేపు వ్యవస్థలు మేనేజ్ చేయాలి మీడియాలో మాట్లాడుకోవాలనేటువంటి ఆలోచన నీకు చేస్తావు